హలో అండి, ఈ వీడియోలో క్వీన్ ఆఫ్ టీఎస్ ఎపిసోడ్ 8 చూడబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్లో హీరోయిన్కి రీసెంట్గా జరిగిన మెమరీ మొత్తం పోయిందని హీరోకి అర్థమయ్యి ఆమె సిచ్యువేషన్ చూసి అతను బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. బట్ హీరోయిన్ మాత్రం అదేం తెలియకుండా ఆమె గురించి అతను వరి అవుతున్నాడు అనుకొని, నా కోసం నువ్వేమి ఇంత వరి అవద్దు, నేను జర్మనీకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరో ఆమెకు సారీ చెప్తూ, నేను ఇప్పుడు చెప్పబోయేది విని షాక్ అవ్వద్దు, మనం ఆల్రెడీ జర్మనీ వెళ్ళొచ్చాం, డాక్టర్స్ నువ్వు ట్రీట్మెంట్కి రెడీగా లేవని చెప్పారు అంటే ఆమె షాక్ అయ్యి, ఏంటి మనం ఆల్రెడీ వెళ్ళొచ్చామా, మరి నాకెందుకు గుర్తులేదు, ఆల్రెడీ ఇది సీరియస్ ఇల్నెస్ అన్నారు, ఇప్పుడు మెమరీ కూడా లాస్ అయితే ఎలా, నా మెమరీస్ మొత్తం పోతే ఏం చేయాలి, ఎంత అన్యాయం ఇది అంటూ ఏడుస్తూ ఉంటుంది ఆమె. ఆ తర్వాత హీరో, నేను నీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి, నేను నీకు చెప్పకుండా డైవర్స్ తీసుకుందాం అనుకున్నా, బట్ ఆ విషయం నీకు ఇంట్లో అందరికీ తెలిసిపోయింది అనగానే హీరోయిన్ షాక్ అయ్యి, ఏంటి డైవర్సా అని బాధపడుతూ హీరోని అడుగుతుంది. హీరో ఆమెకి అంత గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే హీరోయిన్, నాకు గుర్తొచ్చింది అంటూ ఆమెకి జరిగిందంతా, వాళ్ళు గొడవపడిన విషయం అంతా గుర్తొస్తుంది అనమాట. సో అతని నుండి దూరంగా జరిగి, నా వల్ల నువ్వు లైఫ్లో చాలా ఇబ్బంది పడుతున్నావు కదా, నేను నీతో ఏం హ్యాపీగా లేను, ఇంకా మనం కలిసి ఉండడం కుదరదు, నేను డైవర్స్ ఒప్పుకుంటున్నా అని ఏడుస్తుంది ఆమె. నెక్స్ట్ సీన్లో ఈ డైవర్స్ విషయంలో హీరోయిన్ తరపున వాదించడానికి సొంజంగ్కి క్యామియా అపీరెన్స్ ఇచ్చాడనమాట ఈ డ్రామాలో. ఇతను విన్సెంజా అనే ఫేమస్ డ్రామా హీరో. ఆ డ్రామాలో ఇతని క్యారెక్టర్ ఇటాలియన్ మాఫియా నుండి రిటర్న్ వచ్చిన లాయర్ అనమాట. సో ఈ డ్రామాలో కూడా హీరోయిన్ తరపున లాయర్గా వాదిస్తున్నట్టు జస్ట్ క్యామియా అపీరెన్స్ ఇచ్చాడు. ఈ విషయం అంతా హీరో ఫ్రెండ్ హీరోకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అతను ఇటలీ మాఫియా నుండి రిటర్న్ కొరియా వచ్చాడు, చాలా ఫేమస్ అంట, మాటలతో కాకుండా గన్స్తో పనిచేస్తాడంట, నిన్ను కూడా చంపేస్తారేమో అని హీరోని భయపెడుతూ ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కూర్చొని డైవర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే సొంజంకి వాళ్ళతో, మీ ఇద్దరి మధ్య బిజీ షెడ్యూల్స్ వల్ల దూరం వచ్చిందని చెప్పి డైవర్స్ తీసుకోవాలనుకుంటున్నారని చెప్పండి, దీనికన్నా పెద్ద రీజన్ ఏం లేదు, డైవర్స్ తర్వాత కూడా మీరు ఫ్రెండ్స్ లాగే కంటిన్యూ అవుతూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నామని ఎక్స్ప్లెయిన్ చేయండి మీడియాతో అంటే హీరో, మీరే రీజన్ పెట్టినా నాకు అవసరం లేదు, నేను పట్టించుకోను అంటాడు. ఆ తర్వాత సీన్లో హీరోయిన్ ఒక్కటే కార్లో వెళ్తూ ఉంటే ఆమెకి వాళ్ళ పాస్ట్ గుర్తొస్తుంది. పాస్ట్లో వాళ్ళిద్దరు కలిసి మెట్రోలో వెళ్తూ సన్సెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తారనమాట. ఆ మెమరీ ఆమెకు చాలా గుర్తుండిపోయి ఉంటుంది. సో డ్రైవర్ని అడిగి అదే స్పాట్కి తీసుకెళ్ళమంటుంది. ఆ తర్వాత ఆమె హీరో ఫ్రీక్వెంట్గా వెళ్తున్న ప్లేసెస్ అన్నీ చూస్తూ ఆ ప్లేసెస్ అన్నీ విజిట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ పార్క్ దగ్గరికి వెళ్ళి కూర్చొని హీరో ఫొటోస్ చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత అతను వెళ్తున్న బేస్బాల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళి గేమ్ ఆడుతూ, ఇది ఆడుతుంటే చాలా స్ట్రెస్ రిలీవ్ అవుతుంది అనుకుంటుంది. ఆ నెక్స్ట్ హీరో రెగ్యులర్గా వెళ్తున్న రెస్టారెంట్కి వెళ్ళి కూర్చో ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో హీరో ఫ్రెండ్ కూడా వస్తారనమాట. సో వాళ్ళిద్దరికి కనిపించకుండా ఆమె హైడ్ అయ్యి ఆర్డర్ చేసి తింటూ ఉంటుంది. అప్పుడు హీరో ఫ్రెండ్ హీరోతో, డైవర్స్ గురించి ఎలాగో ఇంట్లో తెలిసిపోయింది, ఇక డైవర్స్ అయిపోయాక నువ్వు ఆ ఫ్యామిలీకి దూరం అయితే నీ లైఫ్లో నీకు నచ్చినట్టు ఉండొచ్చు, ఏం టెన్షన్ లేకుండా మీ అత్తయ్య మామయ్య ఏ టైంలో పిలుస్తారో అని వరి అవ్వకుండా, వాళ్ళ వరకు వీళ్ళ వరకు చూడకుండా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు కదా అంటే హీరో, అదంతా నాకు తెలీదు, నాకు హెయిన్ పక్కనే ఉండాలనిపిస్తుంది అంటాడు. హీరోయిన్ హీరో చెప్తున్న మాటలు విని బాధపడుతుంది. అటు ఎంచోంకి ఒక స్టాఫ్ కాల్ చేసి, సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ చెక్ చేశాను, అవి క్యాన్సర్కి సంబంధించినవి అని చెప్తారు. సో ఎంచోంకి హీరోయిన్కి క్యాన్సర్ ఉందన్న విషయం అర్థమవుతుంది అనమాట. అప్పుడు మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, యోన్సంగ్ అండ్ హీరోయిన్ చిన్నప్పుడుగా ఉన్న సీన్ చూపిస్తారనమాట. ఒకరోజు యోన్సంగ్ ఆర్ఫనేజ్లో ఉన్నప్పుడు ఆ ఆర్ఫనేజ్కి హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ విజిట్ చేసి ఉంటారు. ఒక డాగ్ హీరోయిన్ని చేస్ చేస్తూ ఉంటే యోన్సంగ్ హెల్ప్ చేసి ఆమెను సేవ్ చేస్తాడనమాట. సో ఆమె థ్యాంక్స్ చెప్తుంది. ఆ ఇన్సిడెంట్లో హీరోయిన్ చైన్ కింద పడిపోయి ఉంటే అది తీసి అతను వేసుకుంటాడు. సో ఇప్పటి వరకు అతని మెడలో ఆ చైన్ అలాగే ఉంటుందన్నమాట. ఆ తర్వాత హీరోయిన్ రిటర్న్ ఇంటికి వచ్చాక యోన్సంగ్ బయట వెయిట్ చేస్తూ ఆమెను స్టాప్ చేసి, బెక్యూ నాకు ఎలాగో డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నావు కదా,
మరి ఇంకా ఎందుకు అతను కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, అతన్ని ఫైర్ చేసేయచ్చు కదా అంటే హీరోయిన్ కోపంగా, నేను నీకు ఈ విషయం తర్వాత చెప్దామనుకున్నా బట్ ఇప్పుడే చెప్తున్నా, నాకు మిస్టర్ హెర్మాన్తో డీల్ క్యాన్సిల్ చేయాలని ఉంది. ఆ డీల్ నీ హెల్ప్తో వచ్చింది, సో నాకు అది యాక్సెప్ట్ చేయాలని లేదు అంటే యోన్సోంగ్, ఆ డీల్ విషయం పక్కన పెట్టు, నేను ఇంత కష్టపడి సక్సెస్ అయింది నీ కోసమే, నేను నీకు ఏ విషయంలో అయినా హెల్ప్ చేయాలనే ఇంత కష్టపడి ఇక్కడ దాకా వచ్చాను అంటే హీరోయిన్ కోపంగా, నేను బెక్యునోకి డైవర్స్ ఇవ్వాలనుకునేది నీకు ఛాన్స్ ఇవ్వడానికి కాదు, నేను అతన్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు అతను నా వల్ల ఇబ్బంది పడుతున్నాడని తెలిసాక డైవర్స్ ఇవ్వాలనుకుంటున్నా, దీన్ని నువ్వు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అంటుంది. అలా హీరో హీరోయిన్కి డైవర్స్ అయిపోతుందన్నమాట. హీరోయిన్ మదర్తో సెక్రటరీ, మేడం బెక్యూను డైవర్స్ తీసేసుకున్నాడు కదా, అయినా అతను ఇంకా కంపెనీలో ఎందుకున్నాడు, లీగల్ అడ్వైజర్గా అతనికి ఇంకా చాలా పవర్ ఉంది, రివెంజ్ కోసం మీ ఫ్యామిలీ పైన ఏదన్నా స్కామ్ చేస్తే ఎలా అంటుంది. అప్పుడు హీరోయిన్ మదర్, నిజమే అతను ఎందుకు జాబ్ మానేయట్లేదో అర్థం కావట్లేదు అంటుంది. ఆ తర్వాత హీరో మదర్ హీరోయిన్ మదర్ని మీట్ అవుతుంది. అప్పుడు హీరోయిన్ మదర్, హేయిన్కి బెక్యూన్కి బెక్యూనోకి డైవర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు నన్ను మీట్ అవ్వడానికి ఎందుకు వచ్చారు, డైవర్స్ అప్పుడు మనీ ఏం తీసుకోలేదు మీ కొడుకు, ఇప్పుడు మనీ ఆస్తులు ఏమన్నా అడగమని పంపించాడా ఇక్కడికి అంటే, హీరో మదర్ డైవర్స్ తీసేసుకున్నారన్న విషయం నాకు తెలియదని షాక్ అయ్యి బాధపడుతుంది. అప్పుడు ఆమె, ఇప్పుడు తెలిసింది కదా ఇంకెప్పుడు మనం మీట్ అవ్వక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతుంది. లాస్ట్ టైం స్టాఫ్ యున్సోంగ్కి కాల్ చేసి మెడిసిన్ గురించి మాట్లాడడం హీరో వింటాడనమాట. సో హీరో ఆ స్టాఫ్ను అడగగానే అతను యున్సోంగ్ అతన్ని అడిగిన విషయం అంతా చెప్తాడు. యున్సోంగ్ నన్ను హేయిన్ మేడం ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్నీ ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయమన్నాడని చెప్తాడు అతను. ఆ తర్వాత సీన్లో యున్సోంగ్ హీరోయిన్ కార్ ఫాలో అవుతూ ఉంటే హీరో అతని కార్తో వచ్చి అతన్ని స్టాప్ చేస్తాడు. నువ్వు ఆఫీస్ నుండి హేయిన్ని ఫాలో అవడం నేను అబ్జర్వ్ చేసి ఇక్కడికి వచ్చి నిన్ను ఆపుతున్నాను అంటాడు హీరో. అప్పుడు యున్సోంగ్, మీకు డైవర్స్ అయిపోయింది కదా, ఇప్పుడు ఆమె నీ వైఫ్ కూడా కాదు, ఇదంతా నీకెందుకు అంటే హీరో, మాకు డైవర్స్ అయినా అవ్వకపోయినా హేయిన్ని నేను ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తాను, ఆమెకి ఏం జరగనివ్వను అంటాడు. అప్పుడు యున్సోంగ్, నువ్వు ఎంతైనా ట్రై చేయి, ఫైనల్లీ ఆమె నా దగ్గరికే వస్తుందని చెప్పి కార్ దగ్గరికి రిటర్న్ వెళ్తూ ఉంటే అతని హ్యాండ్కున్న వాచ్ అబ్జర్వ్ చేస్తాడు హీరో. ఆ తర్వాత సీన్లో యున్సోంగ్ హంగ్సోచోల్ని మీట్ అయ్యి, మనమిద్దరం ప్లాన్ చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ స్టాప్ అవుతుందేమో, ఆ పక్కనే ఉన్న మిలిటరీ వాళ్ళు వాళ్ళ బేస్ క్యాంప్ను అక్కడి నుంచి మూవ్ చేయమంటున్నారు, సో కన్స్ట్రక్షన్ పాసిబుల్ అవ్వదు అని చెప్తాడు అనమాట. అది వినగానే హంగ్సోచోల్ చాలా టెన్షన్ పడతాడు. హంగ్సోచోల్ టెన్షన్ పడుతూ హీరో దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు. సో హీరో ఆ మిలిటరీ వాళ్ళని మీట్ అయ్యి వాళ్ళకి ఒక సొల్యూషన్ సజెస్ట్ చేస్తాడు. మీ మిలిటరీ క్యాంప్లోని రేడార్ సిస్టమ్ ఎలాగో పాతదైపోయింది కదా, సో కొత్తది కన్స్ట్రక్ట్ చేయాలి. ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు 170 meters హైట్తో కన్స్ట్రక్ట్ చేస్తే మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి కూడా ఇబ్బంది ఉండదు, ఇది మన ఇద్దరికి ఆప్టిమల్ సొల్యూషన్ అని అతను సజెస్ట్ చేస్తాడు. మిలిటరీ క్యాంప్ వాళ్ళు దానికి ఒప్పుకుంటారు. అటు ఈ రిసార్ట్ ప్లాన్ స్టాప్ అవుతుందని మీడియాలో తెలిసిపోవడంతో క్వీన్స్ గ్రూప్ స్టాక్స్ కూడా పడిపోతూ ఉంటాయన్నమాట. హీరో సజెస్ట్ చేసిన ప్లాన్ని తీసుకెళ్ళి హంగ్సోచోల్ స్టాక్ హోల్డర్స్కి చెప్తే వాళ్ళు, మాకు ఈ ప్లాన్ నచ్చలేదు, అయినా ఈ విషయం పక్కన పెడితే క్వీన్స్ గ్రూప్ ఫైనాన్షియల్ మేనేజర్ స్కామ్ చేసి పారిపోయాడు అన్న విషయం మాకెందుకు చెప్పలేదు, ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్న విషయం మా దగ్గర ఎందుకు దాచిపెట్టారు, మమ్మల్ని మోసం చేయాలనుకుంటున్నారా, మేము ఈ రిసార్ట్ ప్లాన్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవట్లేదు అని వెనక్కి వెళ్ళిపోతారనమాట. స్టాక్ హోల్డర్స్ అందరూ వెనక్కి వెళ్ళిపోవడంతో యున్సోంగ్ ఒక్కడే సోలో ఇన్వెస్టర్గా వచ్చి కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి డీల్ తీసుకొని వస్తాడనమాట. దానికి చైర్మన్ ఒప్పుకొని సైన్ చేయబోతూ ఉంటే ఈ విషయం తెలుసుకొని హీరో వెంటనే అక్కడికి వచ్చి, సార్ ఈ డీల్ సైన్ చేయొద్దు, సోలో ఇన్వెస్టర్ ఉంటే ఎప్పుడైనా రిస్కే, షేర్స్ అన్నీ వాళ్ళకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది, ఆలోచించండి అని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ చైర్మన్ సెకండ్ వైఫ్ ఆ మార్నింగ్ అతనితో, నేను మీ జాతకం ఫార్చ్యూన్ టెల్లర్కి చూపించాను, ఆమె ఈరోజు మీకు వచ్చే మనీ డీల్స్ ఏదైనా కానీ ఆలోచించకుండా సైన్ చేయమంది, ఈ ఛాన్స్ పోగొట్టుకోవద్దని చెప్పింది, ఆమె ఏం చెప్పినా ఎప్పుడు కరెక్ట్గానే జరుగుతుంది, సో ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దని చెప్పుంటుందన్నమాట. ఆ విషయం గుర్తొచ్చి చైర్మన్, బెక్యూనో నేను నీకు 3 chances ఇచ్చాను, ఫస్ట్ ఛాన్స్
నువ్వు నా మనరాలతో డైవర్స్ తీసేసుకున్నావు. సెకండ్ టైం నా రూమ్ని సీక్రెట్గా రికార్డ్ చేసి తప్పు చేసావు. థర్డ్, ఈ మంచి డీల్ని వద్దని చెప్తున్నావు. సో నీ 3 ఛాన్సెస్ అయిపోయాయి, వెంటనే ఇక్కడ నుండి బయటకు వెళ్ళిపో అంటాడు. ఆ తర్వాత ఆ డీల్కి సైన్ చేసేస్తాడనమాట చైర్మన్. అటు హీరో ఆఫీస్ యాక్సెస్, ఈమెయిల్ ఐడి యాక్సెస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఉంటాయి. సెక్యూరిటీ టీం వచ్చి, సార్ మీరు వెంటనే బిల్డింగ్ నుండి వెళ్ళిపోవాలి, చైర్మన్ ఆర్డర్ చేశారు అని చెప్తారు. సో హీరో వెళ్ళిపోతూ ఉంటే లిఫ్ట్లో హీరో అయిన అతనితో, డైవర్స్ తీసేసుకున్నావు కదా, ఇంకా ఇక్కడే ఎందుకు వర్క్ చేస్తున్నావు, ఎందుకు ఈ అవమానం అంతా భరిస్తున్నావు, నాతో ఉంటే నువ్వు ఇదంతా భరించాలి, బట్ ఇప్పుడు అవసరం లేదు కదా అని అడిగితే హీరో, నాకు ఇంకా ఇక్కడే ఉండాలని ఉంది అని చెప్తాడు. ఇప్పుడు నీకు ఎలా ఉందని అడుగుతాడు. ఆమె డల్గా బాగానే ఉన్నాను అని చెప్తుంది. తర్వాత సీన్లో హీరోయిన్ వాళ్ళ ఆంటీ హీరోని మీట్ అయ్యి, నాకెందుకో చైర్మన్ సెకండ్ వైఫ్ మీద డౌట్గా ఉంది, ఆమె నేమ్ మార్చుకొని మన ఫ్యామిలీలో ఉంటుంది, ఆమెకి 34 ఇయర్స్ ఉన్న కొడుకు కూడా ఉన్నాడని చెప్తుందన్నమాట హీరోతో. ఆ తర్వాత ఆమె అతన్ని ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్ దగ్గరికి తీసుకెళ్తుంది. అతను వాళ్ళిద్దరితో డీటెయిల్స్ చెప్తూ, యున్సాంగ్ చిన్నప్పుడు ఎవర్గ్రీన్ ఆర్ఫనేజ్లో పెరిగాడు, ఆ తర్వాత 13 ఇయర్స్ ఉన్నప్పుడు యుఎస్కి అడాప్ట్ అయ్యాడని చెప్పగానే హీరోయిన్ వాళ్ళ ఆంట, ఎవర్గ్రీన్ ఆర్ఫనేజ్ని మా ఫాదరు ఆమె కలిసి 10 ఇయర్స్ నుండి స్పాన్సర్ చేస్తున్నారు, అది మా హంటింగ్ గ్రౌండ్ పక్కనే ఉండే ఆర్ఫనేజ్ అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఆర్ఫనేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న సర్వెంట్స్తో మాట్లాడతారు. అప్పుడు వాళ్ళు ఆర్ఫనేజ్ రికార్డ్స్ అన్నీ ఒకసారి ఫైర్ యాక్సిడెంట్లో కాలిపోయాయి, సో పాత రికార్డ్స్ ఏం లేవు, బట్ లాస్ట్ టైం హంటింగ్కి మీతో పాటు యున్సాంగ్ వచ్చాడు కదా, అతన్ని చూస్తే ఈ ఆర్ఫనేజ్లో పెరిగి క్వీన్ స్కాలర్షిప్తో చదువుకొని 13 ఇయర్స్ తర్వాత యుఎస్కి అడాప్ట్ అయిన బాబులాగే మాకు అనిపిస్తున్నాడు అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అది విన్న తర్వాత చైర్మన్ సెకండ్ వైఫ్ కొడుకే యున్సాంగ్ అని హీరోకి డౌట్ వస్తుంది. అటు చైర్మన్ ఏమో అతని సెకండ్ వైఫ్కి పవర్ ఆఫ్ అటర్నీ ఇవ్వాలని డిసైడ్ అవుతాడనమాట. ఎందుకంటే ఆ స్కామ్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయితే ఆమె సీక్రెట్ ఫండ్గా స్కామ్ చేసిందంటే ఎవరు నమ్మరు, సో పవర్ ఆఫ్ అటర్నీ ఉంటేనే నమ్ముతారని లాయర్ చెప్పుంటాడు, అందుకని అతను డిసైడ్ అవుతాడనమాట. ఆమె ఏమో ఇంత పెద్ద పవర్ నాకెందుకు ఇస్తున్నారు, ఒకసారి ఆలోచించండి అంటూ యాక్ట్ చేస్తూ ఉంటుంది. చైర్మన్, పర్లేదు నువ్వు నాకు హెల్ప్ చేస్తున్నావుగా, సో ఇది నేను నీకు ఇస్తే ఏం కాదు అని ఎక్స్ప్లెయిన్ చేసి ఆమెకి సైన్ చేయమంటాడు. ఆ తర్వాత సీన్లో చైర్మన్ బర్త్డే పార్టీ కోసం అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు చైర్మన్ సెకండ్ వైఫ్ హ్యాండ్కున్న రింగ్ చూసి హీరోయిన్ వాళ్ళ ఆంటీ కోపం వచ్చి ఆమెను తీసుకెళ్లి చైర్మన్ దగ్గర నిలబెట్టి, ఫాదర్ మీరు మరీ దారుణంగా చేస్తున్నారు, మా మదర్ రింగ్ ఈమెకి ఇవ్వడం ఏంటి, ఏంటిది అసలు అని అరిస్తే చైర్మన్, దాంట్లో తప్పేముంది, మీరెవ్వరు చేయలేని హెల్ప్ ఆమె నా కోసం చేస్తుంది, ఆమె నా కోసం జైలుకి వెళ్తుంది అంటే అతని కూతురు కోపంగా, మీకు ఆమె గురించి ఏం తెలుసు, ఆమె జైలుకు వెళ్తానన్నది ఎందుకంటే ఆమెకు భయం లేదు కాబట్టి, ఆల్రెడీ జైల్లో వెళ్ళొచ్చింది, ఈ విషయం మీకు తర్వాత చెప్దామనుకున్నా బట్ ఇప్పుడే చెప్తున్నా, ఈమె ఆల్రెడీ జైలుకు ఒకసారి వెళ్ళొచ్చింది, ఈమెకు వేరే కొడుకు కూడా ఉన్నాడు అని చెప్తే అతని సెకండ్ వైఫ్, బొంజ ఇంకా చాలు నా గురించి చెప్పిన అబద్ధాలు, నా దగ్గర డబ్బు లేకపోవచ్చు బట్ ఇలాంటి అబద్ధాలు నా పైన చెప్పొద్దు, నాకు ఈ రింగ్ వద్దు, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటూ రింగ్ తీసి పక్కన పెట్టేసి ఏడుస్తూ ఉంటే చైర్మన్ వచ్చి ఆమెను ఓదారుస్తూ ఉంటాడనమాట. అది చూసి ఆమె కోపం ఎక్కువైపోయి ఆమెను కొడుతూ ఉంటుంది. చైర్మన్ ఆమెను స్టాప్ చేస్తూ చేయి చేసుకుంటాడు. సో హీరోయిన్ వాళ్ళ ఆంటీకి బాగా బాధేసి, ఫాదర్ ఫస్ట్ టైం లైఫ్లో నా పైన చేయి చేసుకున్నారు, నేను ఇంక ఇంట్లో ఉండను, ఈమె కోసం మీ సొంత పిల్లల్ని దూరం చేసుకుంటున్నారని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి చైర్మన్ సెకండ్ వైఫ్ హెయిర్ అండ్ యున్సాంగ్ బ్రష్ ఇచ్చి వాళ్ళిద్దరికి డిఎన్ఏ టెస్ట్ చేపించమంటుంది. అటు చైర్మన్ బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. అదే టైంలో హంగ్సోచుల్ వైఫ్ బేబీని తీసుకొని అతనికి చెప్పకుండా వేరే కంట్రీకి వెళ్ళిపోతుంది. సెక్రటరీ ఏమో క్వీన్స్ గ్రూప్ బిల్డింగ్ మొత్తం సీసీటీవీ స్టాప్ చేపించేసి ఎవరికి తెలియకుండా సీక్రెట్గా వాళ్ళ పర్సనల్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తుందన్నమాట. పార్టీ అయిపోయాక హంగ్సోచుల్ రిటర్న్ వచ్చి అతని వైఫ్ అండ్ బేబీ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఆమె రాసి వెళ్ళిపోయిన లెటర్ చూసి అతను చాలా బాధపడుతూ వాళ్ళిద్దరి కోసం ఏడుస్తూ వెతుకుతూ ఉంటాడు. ఆ నైట్ చైర్మన్ అండ్ అతని సెకండ్ వైఫ్ కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటే హీరో అతనికి కాల్ చేసి,
సార్, మేడం మీ పక్కనే ఉంటే నేను చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. యున్సంగ్ ఆమె సొంత కొడుకు. డిఎన్ఏ టెస్ట్ చేయించాం మేము వాళ్ళిద్దరికీ. వాళ్ళిద్దరు 99% రిలేటెడ్ అని వచ్చింది. అండ్ యున్సంగ్ క్వీన్స్ గ్రూప్ షేర్స్ మొత్తం కన్వర్ట్ చేయాలని ట్రై చేస్తున్నాడు. ఈ కన్వర్టబుల్ ప్రాసెస్ వీలైన వెంటనే స్టాప్ చేయండి, లేకపోతే స్టాక్స్ అన్నీ అతని పేరు మీదకి వెళ్ళిపోతాయి అని చెప్తాడు. అది విని చైర్మన్ చాలా షాక్ అవుతాడు. అప్పుడు ఆమె నవ్వుతూ పైకి లేచి, ఏమైంది అలా ఉన్నారు? నేను ఇచ్చిన మెడిసిన్ వెంటనే వర్క్ అవ్వడం స్టార్ట్ అయినట్టుంది. మీ రెస్పిరేటరీ సిస్టమ్ బ్రేక్ అయిపోయి మీకు పెరాలసిస్ వస్తుంది. నాకు పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చారు కదా, సో నేను లీగల్ గార్డియన్ అవుతాను. ఒక 2 to 3 months కోమాలో ఉండండి, ఇదంతా నేను చూసుకుంటాను, సెట్ అయిపోతుంది అంటుంది. అది విని అతను షాక్ అయ్యి కింద పడిపోతాడు. అప్పుడు ఆమె, చూసారా ఏం జరిగిందో, మీ పిల్లలు మాటలు నమ్మకుండా నన్ను ఎందుకు నమ్మారు అంటుంది. చైర్మన్ హాస్పిటల్లో ఉన్న విషయం ఫ్యామిలీ మొత్తం తెలుసుకొని వెంటనే అతన్ని చూడ్డానికి వస్తారు. బట్ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని ఆపేసి, లీగల్ గార్డియన్ పర్మిషన్ ఇవ్వండి, మేము మిమ్మల్ని లోపలికి అలో చేయమంటారు. అప్పుడే అక్కడికి చైర్మన్ సెకండ్ వైఫ్ వస్తుంది, ఆమె అసిస్టెంట్. చైర్మన్ ప్రజెంట్ కోమాలో ఉన్నారు కాబట్టి పవర్ ఆఫ్ అటర్నీ మేడంకి చెందుతుంది. అతని ఈ డాక్యుమెంట్స్ పైన సైన్ చేస్తున్నారు, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్ మేడమే లీగల్ గార్డియన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది విని హీరోయిన్ ఆంట్ కోపం ఎక్కువైపోయి, యున్సంగ్ నీ సొంత కొడుకు కదా, అతని కోసం ఇదంతా చేస్తున్నావు కదా అని అరుస్తుంది. అప్పుడు ఆమె, అవును అతను నా సొంత కొడుకే, అయితే దాంట్లో తప్పేముంది? చైర్మన్ అతని సొంత ఫ్యామిలీ అయిన మిమ్మల్ని కాదనుకుని నన్ను చూస్ చేసుకున్నారు. అతనికి నిజంగా ఏం కావాలో నాకు తెలుసు, సో అతని ప్లేస్లో నేను వర్క్ చేస్తాను అంటుంది. ఇదంతా విని హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం షాక్ అవుతారు. ఇదే టైంలో యున్సంగ్ క్వీన్స్ గ్రూప్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ అవుతాడనమాట. సో హీరోయిన్ ఫ్యామిలీ వాళ్ళ ఆస్తి మొత్తం పోతుంది. ఆస్తులు మొత్తం పోవడంతో హీరోయిన్ ఫ్యామిలీ మొత్తం హీరోతో పాటు హీరో వాళ్ళ విలేజ్కి వెళ్తారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.